तो देवनी चिन्नमाट प्रिय श्रोतलंदरिकी ना वंदनालु अंदरू बागुन्नारा मीरंदरू बागुंडालनी वाक्यं चे नित्यं स्थिरपरचबडालनी प्रार्थिस्तुन्नानु ई रोज देवुनि वाक्यं मार्कु सुवार्त 13వ अध्यायं 33వ वचनं जाग्रत पड़ुडि मेलुकुगा नुंडि प्रार्थन चेयुडि ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు 1776 డిసెంబర్ 25వ తేదీన జరిగిన విషయం అమెరికా స్వాతంత్ర యుద్ధంలో జార్జ్ వాషింగ్టన్ అమెరికా సైన్యమునకు జనరల్ గా ఉన్నారు న్యూ జెర్సీలోని టెంట్రన్లో వారిని అణచివేయటకు వచ్చిన కర్నల్ జాన్ రాల్ మర్నాడు దాడి చేయటకు సిద్ధంగా ఉన్నాడు అయితే రాత్రికి రాత్రే వాషింగ్టన్ డెలేవర్ నదిని దాటి తన సైన్యంతో టెంట్రన్ను సమీపిస్తున్నారు కర్నల్ జాన్ రాల్ ఆ రాత్రి సమయంలో పేకాడుతూ ఎవరిని చూచుటకు అంగీకరించలేదు ఒక గూడచారి శత్రు సైన్యములు నదిని దాటారని చెప్పుటకు రాల్ వద్దకు వచ్చాడు కర్నల్ జాన్ రాల్ నేను ఇప్పుడు ఎవరిని చూడను అన్నాడు గూడచారి ఒక కాగితంపై అమెరికా సైన్యం నది దాటి టెంట్రన్ను సమీపిస్తున్నారు అని వ్రాసి రాల్ వద్దకు పంపాడు రాల్ ఆ కాగితం చదవకుండా పేకాట్లో నిమగ్నమై ఆ కాగితంను జేబులో పెట్టుకున్నాడు కర్నల్ జాన్ రాల్ డేరాలను అమెరికా సైన్యం సమీపించింది తుపాకులు పేలుస్తున్నప్పుడు రాల్ ఇంకా పేకాడుతూనే ఉన్నాడు ఆ రోజు వర్షం పడుతున్న వాషింగ్టన్ సైన్యం 10 గంటలు ఆగకుండా నడిచి సూర్యోదయం అయిన వెంటనే టెంట్రన్ను ముట్టడించారు రాల్ మరియు 40 మంది సైనికులు మరణించారు మిగిలిన 1000 మంది సైనికులు లొంగిపోయారు అమెరికా సైన్యంలో 5 గురు మరణించారు 4 గురు గాయపడ్డారు యుద్ధం కేవలం గంటలు ముగిసింది అమెరికా స్వాతంత్రవాదులకు ఈ విజయం ఎంతో శక్తినిచ్చింది ఆ రాత్రి రాల్ జాగృకతతో ఉండిన ఎడల అమెరికా సైన్యం 2400 మంది తుడుపు పెట్టబడేవారు అమెరికాకు స్వాతంత్రం వచ్చుట ఆలస్యమయ్యేది మెలకుగా ఉండవలసిన సమయంలో రాల్ నిర్లక్ష్యంగా ఉండుట వలన అతడు యుద్ధంలో మరణించాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా రాకడ సూచనలు స్పష్టంగా కనబడుచున్నవి అయినను అనేకులు జాగృకతతో లేక నిర్లక్ష్యంగా ఉన్నారు రక్షణ పొందుటకు వాయిదాలు వేయుచున్నారు కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాకుందుము అని 1వ తెస్సలోనిక 5:6 చెప్పబడుచున్నది కదా కాబట్టి జాగృకతతో ఉండి నిర్లక్ష్యం లేకుండా ఉండాలి ఇట్లు నీ సహోదరి డార్కస్ గ్రేస్ మర్నాత షాలోమ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి Thanks for watching.